ఆల్వేస్ కి చెస్ జరి జరి పంచే కట్టి జారుడు గోసిబెట్టి జారుతున్నారో చే జారుతున్నారో ఇక్కకొన్ని బోల్ క్వశ్చన్స్ ఉంటాయి ఆల్ మెయిల్ పీపుల్ షుడ్ హావ్ కంట్రోల్ ఆన్ దేర్ హార్మోన్స్ ఇస్ వాట్ ఐ ఫీల్ ఇన్ ద वुमेन కూడా హిట్ చేస్తారు అందులో లైక్ వాట్ వాట్ ఇస్ ఓకే నౌ దట్ ఇస్ ఆల్సో దేర్ సో బోత్ షుడ్ హావ్ కంట్రోల్ ఆన్ హార్మోన్స్ డు ఇదో ఇది ఎట్లా వచ్చింది మీకు లైక్ దిస్ దిస్ థింగ్ సో అది చూడండి చెప్పడానికి వాట్ శేఖర్ మాస్టర్ రిఫర్డ్ మీ సో శేఖర్ మాస్టర్ రిఫర్డ్ మీ యు ఆర్ ఎ వెరీ సెక్సీ హాట్ కైండ్ ఆఫ్ వుమెన్ సో దాని త్ర ఏమన్నా ఆపర్చునిటీ టాలెంట్ ఓ అద్భుతంగా ఉందంటే లేదు బిగ్ బాస్ కి వెళ్ళారా మీరు పిలిచినా కూడా ఎందుకంటే కొత్త ఇల్లు కట్టుకోవచ్చు కాబట్టి వెన్ వాస్ యువర్ ఫస్ట్ కిస్ ఎందుకంటే అఖిల్ అంటే అంత పిచ్చి అట్లీస్ట్ వన్ స్పెషల్ సాంగ్ విత్ అఖిల్ అక్కినేని ప్లీజ్ మీకు స్ట్రిమ్ గారికి యూ ఫెల్ట్ వెరీ మోస్ట్ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటి లైక్ తనని తలుచుకుంటే ప్రేమే ఇఫ్ షీ వాజ్ గై ఐ వుడ్ హావ్ మ్యారీడ్ హర్ ఇప్పుడు మన సెట్ మీద గట్టి గట్టిగా అరుపులు అట్లాంటివి వినపడితే భయపడకండి మన గెస్ట్ అంత ఎనర్జెటిక్ పర్సన్ హలో ఎవ్రీబాడీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐ హోస్ట్ కళ్యాణ్ సో వీ హ్యావ్ అంటే యాంకర్ అని చెప్పుకోవడం తనకి ఇష్టం లేదు బట్ షీఈ అ ఫినామినల్ డాన్సర్ వెరీ గుడ్ లుకింగ్ ఉమెన్ షీఈ్ వాట్ నాట్ షీఈ్ ఎవ్రీథింగ్ షీ అంటే ఒక అథ్లీట్ కూడా అది తక్కువ మందికి మాత్రమే తెలుసు ఇంత చెప్తున్నాను అంటే అంటే జరి జరి పంచగట్టు గురించి మాట్లాడాలి అది కాకుండా ఎంత చెప్తున్నాను అంటే షీఈ్ షీ ప్రియా విత్ మీ సో హాయ్ హాయ్ ఐ ఐఎమ్ గుడ్ సో ఫస్ట్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే నా ఇంటర్వ్యూలో ఇట్స్ స్పెషల్ దట్ విల్ డూ రాపిడ్ ఫైర్ సో నాది నార్మల్ ఇంటర్వ్యూ లాగా ఉండదు సో మీకు మానస్ గురించి హూ ఇస్ హూ అని అడుగుతా జస్ట్ టగటగా చెప్పండి హూ ఇస్ ద మోస్ట్ నాటియస్ట్ ఆన్ సెట్ మీ ఆఫ్ కోర్స్ హూ ఇస్ ద మోస్ట్ ఫూడీ మీ ఓకే ఎవరు కి లేట్ వస్తారు మానస్ హూ ఇస్ కోరియోగ్రాఫర్ కానీ డైరెక్టర్ పెట్ కానీ ఫేవరెట్ ఎవరు ప్రస్తుతానికి ఫర్ దిస్ సాంగ్ నేను ఎవరు ఎక్కువగా ఫోన్ మీద కానీ యాప్స్ యూజ్ ఎందుకు అంత గట్టి ఇంకొంచెం గట్టిగా ఆల్వేస్ ఆన్ ఫోన్ లైక్ సైట్ కూడా ఉంది దానివల్లే వచ్చింది అనుకుంటున్నాను నేను అండ్ ఎప్పుడన్నా మానస్సు చేసిన చేస్తున్న పాయింట్ ఆఫ్ టైంలో మానసు చేస్తున్న పాయింట్ ఆఫ్ టైంలో బా ఎందుకు తిను అంటే ఎందుకు తెలు నాకు కోస్టర్ ఆర్ లైక్ వాట్ ఎవర్ బి నో నెవర్ 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 హి హెల్ కెమెరా ఉంది కాబట్టి చెప్పట్లేదు నో 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 ఇన్ ఫ్యాక్ట్ ఐ థింక్ హి థాట్ లైక్ దట్ అబౌట్ మీ బట్ నేను అలా అతని గురించి అనుకోలేదు నా గురించి అతను डेफिनेट గా అనుకుంటూ ఉంటాడు ఎందుకంటే నా ప్రతి కోస్టర్ అలా అనుకుంటన్నాను అంటే మీరు ఆపోజిట్ జెండర్ గా వస్తే వన్ డే కి వాట్ వుడ్ యు వాట్ వుడ్ ఐ డు yes ఏం చేస్తా ఫ్లర్ట్ విత్ బ్యూటిఫుల్ విమెన్ ఓకే ఒక సెలబ్రిటీని మీ స్లేవ్ గా పెట్టుకోవచ్చు ఎవరు అనుకుంటారు ఒక సెలబ్రిటీని నా స్లేవ్గా నా యాక్చువల్లీ నా స్లేవ్గా నాకు ఎవరు వద్దు ఛాన్స్ గివెన్ అన్స్ వద్దు ఓకే ఒక సెలబ్రిటీలా మీరు మీ లైఫ్ స్వాప్ చేసుకోవాల్సి వస్తే ఎవరి లైఫ్ స్వాప్ చేసుకో మేబీ దీపిక పడుకోన్ బికాస్ షీ హాజ్ రణ్వీర్ సింగ్ హూ ఇస్ గివింగ్ ఆల్ వెట్ కిసెస్ ఓకే ఓకే అండ్ Okay, and uh, coming back to Nivriti, this project Gurinchante, how was it? This experience, everything and all. Thank you to Nivriti Vibes in the Adbutwaina production, uh, uh, handle chesi abdutwai team. Niti choreographer, uh, lyricist, musicians, singers, and then casting us and giving us this beautiful opportunity. Thank you very much, Nivriti. సో ఇక్కడ కొన్ని బోల్డ్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఇండస్ట్రీ ఈజ్ అ మెయిల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అని చెప్పి చాలా మంది చెప్తుంటారు ఆర్ లైక్ ఇట్ ఈస్ లైక్ దట్ వాట్స్ యోర్ టేక్ ఆన్ దెఫినెట్లీ ఇట్ ఈస్ మెయిల్ డామినేటెడ్ వాట్ ఈస్ మై టేక్ ఆన్ ఇట్ ఐ హోప్ మోర్ విమెన్ స్లోలీ ఇట్స్ హ్యాపెనింగ్ నవ్ విమెన్ ఆర్ ఇప్పుడే కదా మనకి స్వతంత్రం వచ్చి టైం పడుతుంది విమెన్ కూడా రైటర్స్ అయ్యి డైరెక్టర్స్ అయ్యి ఐ థింక్ ఇట్స్ ఓవర్ ఇంకొక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ గ్యాప్ లో టైంలో ఐ థింక్ ఈక్వల్లీ ఫీమేల్ కూడా పొజిషన్స్ అన్ని ఆక్యుపై అయ్యి యూ విల్ నాట్ ఫీల్ దట్ ఇస్టింగ్ అండి కాస్టింగ్ కౌచ్ ఉంది లేదు అనట్లేదు ఉంది బట్ ఇట్స్ దేర్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ వాట్ యు ఆర్ యూ డూ యూ వాంట్ టు చూజ్ దాట్ అండ్ గెట్ యువర్ జాబ్ డన్ ఆర్ డూ యూ వాంట్ టు బిలీవ్ దట్ ఓకే నేను ఈ స్టెప్ తీసుకుంటుంది నా ఒక్కదాని కోసమే కాదు పది మంది వచ్చే వాళ్ళ కోసం కూడా అని ఆప్షన్ ఏ ఆర్ బి ఇట్స్ డిపెండింగ్ ఆన్ పీపుల్ హూస్ గోయింట్ టు టేక్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఐ గోట్ కపుల్ ఆఫ్ ఆఫర్ ఆఫర్స్ లైక్ దట్ బట్ ఐ డి చూస్ టు టేక్ ఇట్ సో అలా ఇట్ ఇట్ ఈస్ డిపెండింగ్ అండ్ అండ్ అది ఓన్లీ ఇండస్ట్రీలో ఉంది అనట్లేదు అది కార్పొరేట్ ఆఫీసెస్ లో కూడా ఇట్ ఈస్ దేర్ దట్ డోర్ ఇస్ దేర్ ఎవ్రీవేర్ బికాస్ యూ సెట్ మేల్ డామినేటెడ్ కదా సో ఆల్ దీస్ మేల్ పీపుల్ దే వాంట్ మెయిల్ పీపుల్ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఆన్ దర్ హార్మోన్స్ ఈస్ వాట్ ఐ ఫీల్ ఎందుకు ఉమెన్ కూడా హిట్ చేస్తారు అందులో లైక్ వాట్ వాట్ ఇస్ ఓకే నౌ దట్ ఇస్ ఆల్సో దేర్ సో బోత్ షుడ్ హావ్ కంట్రోల్ ఆన్ హార్మోన్స్ డూ ఈషా యోగ శాంభవి మహాముద్ర క్రియ ఇది ఇది ఎట్లా వచ్చింది మీకు లైక్ దిస్ దిస్ థింగ్ జరి జరి పంచకట్టు ఆ నా లక్ బాగుంది శేఖర్ మాస్టర్ గారు రిఫర్డ్ మీ ఇస్ వాట్ ఆల్ ద టీం మెంబర్స్ వర్ టెలింగ్ సో అది చూడండి చెప్పడానికి ఇస్ వాట్ శేఖర్ మాస్టర్ రిఫర్డ్ మీ సో శేఖర్ మాస్టర్ రిఫర్డ్ మీ సో ఐ గొప్ప ఆపర్చునిటీ హౌ నైస్ దిస్ ఎస్ కాంప్లిమెంట్ ఎట్ క్వశ్చన్ యు ఆర్ ఎ వెరీ సెక్సీ హాట్ కైండ్ ఆఫ్ ఉమెన్ అంటే దాని దాని గురించి ఏమంటారు దాని త్రూ ఏమైనా ఆపర్చునిటీ వస్తున్నాయా అది అని అడిగే వాళ్ళకి క్వశ్చన్ ఏంటి మీరు దాని దాని త్రూ ఆపర్చునిటీ అయితే రాదు ఎందుకంటే నాకంటే చాలా బ్యూటిఫుల్ బోల్డ్ సెక్సీ ఆల్ ద నేమ్స్ యూ పుట్ వాళ్ళందరూ కూడా ఉన్నారు బట్ నువ్వు ఇక్కడ ఉండి అది వర్క్ రూపంలో అది వెళ్తుందంటే ఇట్ నమ్మరు అబ్బా చా అనుకుంటారు కానీ పూర్వజన్మ సుకృతం ఆల్ మై యాండ్ అండ్ మై పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ట్రస్ట్ మీ టాలెంట్ ఓ అద్భుతంగా ఉందంటే లేదు నేను ఒప్పుకుంటాను ఫిఫ్టీ పర్సెంటే ఉంది బట్ ఆపర్చునిటీస్ హౌ ఐమ్ గెటింగ్ అంటే ఇట్స్ ఆల్ ఇన్ గాడ్స్ అండ్ అండ్ ఆల్సో ఐ హ్యావ్ సర్టెన్ డిటర్మినేషన్ రావాలి చేయాలి యూ షుడ్ నాట్ కాంప్రమైజ్ ఎట్ సర్టెన్ ప్లేసెస్ అని ఐ ఆల్సో హ్యావ్ సర్టెన్ డిటర్మినేషన్ కాబట్టి మిక్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఐఎమ్ గెటింగ్ ఆఫర్స్ ఇస్ వాట్ ఐమ్ బిలీవింగ్ యూ సెట్ అంటే అంత టాలెంట్ లేదు అని చెప్తున్నారు అంటే ఇన్ దిస్ ఇండస్ట్రీస్ మోర్ ఆఫ్ లక్ అట్లా ఇట్లా అన్నీ చెప్తుంటారు బట్ హౌ మచ్ టాలెంట్ ఈస్ రిక్వైర్డ్ అంటే నా పర్సనల్ అబ్జర్వేషన్ అయితే మోర్ దెన్ టాలెంట్ లక్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ బికాస్ సో మెనీ బెటర్ డాన్సింగ్ పీపుల్ బెటర్ లుకింగ్ పీపుల్ నేను చూసి యాంకర్ అని ఆమెకి చెప్పడం ఇష్టం లేదు అని మీరు అన్నారు కదా నాకు ఎందుకు ఇష్టం లేదంటే బికాస్ ఐ నో నేను అంత మంచి యాంకర్ని కాదు అని ఆ ట్యాగ్ ఇచ్చి ఆ ట్యాగ్ని ప్యాడ్ చేయొద్దు అని బయట ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది అద్భుతమైన యాంకర్స్ని చూసి స్పష్టంగా తెలుగు మాట్లాడి నాకు ఇంకా ప్రాపర్గా వెంట సమ్మన్ విల్ కమ్ ఆ వర్డ్స్ చూస్ చేసి వాళ్ళని వెల్కమ్ చేయడం కూడా రాదు నాకు అయ్యో వీళ్ళందరూ ఉన్నారు నాకెందుకు వచ్చిందని నన్ను క్వశ్చన్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి దెన్ లేటర్ ఐ అండర్స్టూడ్ ఓకే నథింగ్ ఇది ఏది నీ చేతిలో లేదు నీ దగ్గరకు వచ్చిందాన్ని నువ్వు వర్క్ చేయగలవు కానీ ఇట్స్ యాక్చువల్లీ సంథింగ్ బిగ్గర్ ఇస్ హ్యాండ్లింగ్ ఆల్ ఆఫ్ ఫస్ అండి సో ఎందుకు విష్ణుప్రియ కెమెరా నుంచి అంత దూరంగా లైక్ ఎక్కువ పెద్దగా జనాలతో మాట్లాడకుండా లైక్ అంత ఓన్లీ స్పిరిచువల్ దానికి మాత్రమే సో మచ్ లైఫ్ అంటే ఐ హ్యావ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఐ రన్ మై హోమ్ అండ్ దర్ ఇస్ సంథింగ్ ఎల్స్ అండ్ సో ఒక టైం నాకు నా లైఫ్లో బాయ్ ఫ్రెండ్ లేడని డిప్రెషన్లో ఉంటే లేకపోతే ఉంటే వారితో ఉండడం వల్ల లైఫ్ అంతా అయిపోతూ ఉండేది సో ఐ డోంట్ అనదర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీరు ప్రీవియస్ రిలేషన్షిప్లో ఉండే ఉండి మీరు బ్రేకప్ అయిపోయి ఉండి మీరు బాగా ఫేమస్ అయి పాపులర్ అయిన తర్వాత మళ్ళీ వన్ ఆఫ్ యర్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కాల్ చేయడం కానీ మాట్లాడడం కానీ ట్రై చేయడం కానీ ఏమైనా చేశారు అంటే బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా విత్ ఆల్ మై బాయ్ ఫ్రెండ్స్ నౌ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్ బికాజ్ ఐ లవ్డ్ దెమ్ ఫర్ అ రీజన్ బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా నేను ఎప్పుడు ఎవరితో యునో మాట్లాడుకుండా ఉండడం అనేది జరగలేదు ఐ లవ్ దెమ్ టిల్ ఐ డై బికాజ్ దే లైక్ ఫ్యామిలీ యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ అ పర్సన్ ఒక వ్యక్తిని లవ్ చేసేటప్పుడు ఏదో ఒక రీజన్ చాలా రీజన్స్ ఉంటాయి కానీ యూ వాంట్ లవ్ రైట్ ఆ రీజన్స్ అన్నీ ఉన్నాయి జస్ట్ బికాజ్ మేమిద్దరం కలిసి ఒక కూర వండుకోలేకపోయాము కాబట్టి యూ కాంట్ హేట్ దట్ పర్సన్ సో ఐ బిలీవ్ ఇన్ దాట్ సో దెర్ ఈస్ లవ్ ఫర్ ఆల్ మై పీపుల్ అండ్ దే వాంట్ టు కమ్ బ్యాక్ అంటే నో దే దే నో నథింగ్ హ్యాపెన్ లైక్ బిగ్ బాస్ వెళ్ళరా మీరు పిల్చినా కూడా చచ్చినా వెళ్ళను చూస్తుంటారా ప్రీవియస్ హిందీ అయితే వెళ్తా ఎందుకంటే కొత్త కట్టుకోవచ్చు కాబట్టి అంతే చూస్తుంటారా ప్రీవియస్ సీజన్స్ గాని చూడట్లేదు ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ యు హావ్ ఎనీ కాంటెస్టెంట్స్ యా నేహా చౌదరి మై ఫ్రెండ్ ప్లీజ్ సపోర్ట్ హర్ లవ్లీ హ్యూమన్ బీయింగ్ ఆ షో గురించి మీ ఆపినయన్ ఏంటి ఇట్స్ ఇట్స్ ఎ యాక్చువల్లీ ఐ యూజ్డ్ టు ఇప్పుడు కొంచెం ఓకే మెంటలీ ఇట్ ఇస్ ఛాలెంజింగ్ పీపుల్ ఏమో అని అనిపించి ఓకే ఓకే ఆల్ రెడ్ గుడ్ షోని అనుకుంటున్నా అంటే ఇట్ విల్ యాజిటేట్ యువర్ మైండ్ అన్ని రకాలుగా టెస్ట్ చేస్తారు అంటే లైక్ నేహా కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ షోలో సర్వ్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే లైక్ అకార్డింగ్ టు యూ కాన్ నో బికాస్ చాలామంది బాగా ఆడిన వాళ్ళు కూడా విన్ అయిన రోజు లేవు ఇట్స్ కంప్లీట్లీ అగైన్ లక్ కొంతమందికి సింపతి వర్డ్స్ కొంతమందికి అలా యూ నెవర్ నో లాస్ట్ మినిట్ ఆడియన్ ఎవరికి కనెక్ట్ అయ్యి ఇట్స్ జర్నీ ఆఫ్ దోస్ డేస్ హూ ఈస్ విన్నింగ్ హార్ట్స్ ఎవరు ఏ రూపంలో విన్ అవుతున్నారో మనకు తెలీదు యా బికాస్ ఐఎమ్ నాట్ వాచింగ్ మై ఫస్ట్ క్యూస్ వాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా వెన్ ఐ సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ సెవెంటీన్ యా ఓకే ఎప్పుడన్నా మీరు మీ కోస్టార్తో వర్క్ చేస్తారు అప్పుడు టర్న్ ఓన్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా నాట్ ఓకే అండ్ ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ శ్రావణ్ భార్గవి గారు సింగర్స్ గురించి కొంచెం చెప్పారు శ్రావణ్ భార్గవి గారు పాటలు అంటే నాకు ఇష్టం కానీ ఈ పాట తను పాడారా అసలు ఎంత న్యూగా వేరే లెవెల్లో పాడారు ఇది ఇట్ కంప్లీట్లీ ఇంకొక వాయిస్లో మాడ్యులేషన్స్ ఏదో అంటారు కదా దీనికి డిఫరెంట్ మాడ్యులేషనే వాడారు అసలు శ్రావణ్ భార్గవి గారు అని నేను గెస్ట్ కూడా చేయలేకపోయాను అంత కొత్తగా అంత వాయిస్ లో అంత వడ్డు సే ఆ ఫోక్ సాంగ్ కి కావాల్సిన ఇది ఉంటుంది జర్రి జర్రీ పంచే కట్టి జారూడు గోచీ బట్టి జర్రి జర్రీ పంచే కట్టి జారూడు అండ్ ట్రైయింగ్ టు గెట్ అది ఏదో ఆ సాంగ్ ఆ వాయిస్ లో ఏదో ఎమోషన్ ఉంది జారుతున్నారో జే జారు దట్ ఫోక్ సాంగ్ పాడలేము నార్మల్ సాంగ్ పాడచ్చు కానీ ఎందుకు మీరు స్పోర్ట్స్ పట్ల చిన్నప్పటి నుంచి ఐ బీన్ స్పోర్ట్స్ పర్సన్ మీరు అథ్లీట్ గెస్ట్ చేసి అన్నారో రియల్ గా అన్నారో తెలీదు ఐఎమ్ నేషనల్ లెవెల్ వరకు డిస్కస్ త్రో ఐ వెంట్ ఐ మీన్ ఐ హ్యాడ్ టు పార్టిసిపేట్ నేషనల్స్ కి మమ్మీ పంపించలేదు బట్ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి సౌత్ జోనల్ నుంచి ఐఎమ్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ ఆల్ ఆఫ్ దట్ అండ్ ఐ ఫీల్ ఒక స్పోర్ట్ నేర్చుకోవడం వల్ల నీ బ్రెయిన్లో డిఫరెంట్ సార్ట్ ఆఫ్ న్యూరాన్స్ రిలీజ్ అయ్యి యూ బ్రెయిన్ నీడ్స్ బాడీకి మజిల్స్ అంతా ఎలా కావాలో బ్రెయిన్కి కూడా కొత్త న్యూరాన్స్ అన్ని జనరేట్ అవ్వడం వల్ల ఇట్ స్టేస్ యంగ్ ఇన్ డిఫరెంట్ వే ఇట్స్ ఆల్ సైన్స్ యూ నీడ్ టు లర్న్ ఏదో ఒక స్కిల్ ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి అందుకే నేను ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటూనే ఉంటాను ఏదన్నా మీ యాంకరింగ్ షో కానీ ఏదన్నా మీ యాక్ట్ కానీ డ్యాన్స్ కానీ మీరు చూసి నేనే చేసింది ఇంత చెత్తగా చేశానంటే ఆల్ ఆఫ్ మై వర్క్ సో ఫార్ విచ్ యు ఫెల్ట్ వెరీ డిటీల్ అందుకే ఆల్ ఆఫ్ ఐ ఫెల్ట్ అందుకే ఏంటి ఇంత చెత్తగా చేసిన ఎలా వచ్చింది పేరు ఓ ఇదంతా లక్ వల్లే అని నా అందుకే నాకు ఆ కంక్లూజన్ వచ్చింది ఎవరైనా పెద్ద స్టార్ ఈ మొత్తం ఈ జర్నీలో మీ యాంకరింగ్ కే కావచ్చు డాన్స్ కే కావచ్చు మీకు ఫోన్ చేసి గాని కలిసినప్పుడు గాని కాంప్లిమెంట్ చేసి యు ఆర్ లైక్ ఓ మై గాడ్ ఇస్ దిస్ ఫర్ ట్రూ ఇది నిజంగా నాకు కాంప్లిమెంట్ చేస్తున్నారు అనిపించినటువంటి మెమరబుల్ ఫర్ ఎగ్జా కొన్ని కొన్ని యా బట్ ఫర్ ఎగ్జాంపుల్ సుకుమార్ గారు అసలు పుష్ప సినిమా అయిపోయిన తర్వాత నేను ఎవడ్రా ఎవడ్రా నువ్వు అని ఆ సాంగ్ పెట్టుకొని వేస్తుంటే నెక్స్ట్ డే ఐ గాట్ కాల్ ఫ్రమ్ సుకుమార్ గారు గారు ఆఫీస్ ఏదో యాడ్ కోసం వెళ్ళాను నా నేను చేయలేదు యాడ్ బట్ ఆయన చెప్పిన మాటలు దట్ యునో ఎందుకు చేయట్లేదు వీ వాచ్ యువర్ సాంగ్స్ ఎంత బాగా చేస్తావు యువర్ టాలెంటెడ్ ఇది అది అని ఆయన చెప్తుంటే ఆయన లైక్ నాకు ఏ ఆపర్చునిటీ వద్దండి ఈ మాట విన్నా కదా ఇంకా చాలు లైక్ ఓ యు ఆర్ వాచింగ్ మై వర్క్ మీరు చూసి మీరు అప్డేట్ అయి ఉన్నారా అది అది సో ఆసమ్ అని అనిపించింది యా సో ఇన్ మై ఇంటర్వ్యూ గివెన్ ఆపర్చునిటీ మీరు కెమెరాని చూసి యూ కెన్ టెల్ టు అ డైరెక్టర్ సార్ ఇఫ్ అట్ ఆల్ తిను హీరో అయితే నాకు రెమ్యూనరేషన్ వద్దు స్క్రిప్ట్ వద్దు ఐ కమ్ అంటు ద సెట్స్ అండ్ యాక్ట్ అని చెప్పొచ్చు ఎవరికి చెప్తా ఓకే నెక్స్ట్ ఎవరు అఖిల్ అఖి నేను ఇతో పనిచేస్తున్నారు ఆ గోల్డెన్ ఛాన్స్ తెలియదు బట్ డిరెక్టర్ గారు నేను కొంచెం బాగానే డాన్స్ చేస్తాను ఎట్లీస్ట్ వన్ స్పెషల్ సాంగ్ విత్ అఖిల్ అఖి ప్లీజ్ యా ఎందుకంటే అఖిల్ అంటే అంత పిచ్చి ఎందుకు కొంతమంది ఎందుకు పిచ్చ అని అడగకూడదు ఎందుకంటే ఆయన ప్రీవియస్ జన్మ నుంచి నేను ఆయన భక్తురాలను అనుకుంటా ఈ జన్మలో కూడా అది కంటిన్యూ అవుతుంది మీకు శ్రీముఖ గారికి యూ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ రీసెంట్గా ఒక దాంట్లో స్టేజ్ మీద తన తన షో లాంచ్ అయినప్పుడు ఐ మీన్ ఐ థాట్ సో మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటి లైక్ షీజ్ నాకు శ్రీముఖి ఇస్ ఆల్వేస్ లవ్ లవ్ టు మై లవ్ టు మీ తనని తలుచుకుంటే ప్రేమే ఇఫ్ షీ వాజ్ గై ఐ వుడ్ హ్ మ్యారీడ్ హర్ బట్ షీఈస్ గర్ల్ సో ఈజ్ ఆల్వేస్ లవ్ వేర్ ఎవర్ షీఈస్ ఐ విష్ హ్యాపీనెస్ అండ్ లవ్ కాంపిటీషన్ వచ్చే పియర్ కాంపిటీషన్ ఎట్లా తట్టుకుంటారు అసలు కాంపిటీషన్ ఎక్కడ ఉంది కాంపిటీషన్ ఏ వ్యక్తికి కాంపిటీషన్ లేదు వాట్ ఐ బిలీవ్ ఇప్పుడు శ్రీముఖిని నువ్వు ఎవరితో కాంపిటీషన్ పెడతావు ఐ మీన్ హూ కెన్ అప్ టు హర్ నో వన్ అలానే సుమాగారుతో పెట్టగలుగుతావు నో సుమాగారు ఈస్ డిఫరెంట్ శ్రీముఖి ఈస్ అప్సలూట్ ఇప్పుడు ఫ్లవర్స్ లో యు కాంట్ పుట్ కాంపిటీషన్ రెడ్ రోజ్ వైట్ రోజు బ్లూ రోజు ఎవ్రీ రోజ్ ఈస్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ ఓన్ వే అండ్ ఈచ్ రోజ్ హ్యాస్ గాట్ సంథింగ్ టు ఆఫర్ మీకు పెట్టిన వీడియోస్ కావచ్చు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ మీకు నెగిటివ్ కైండ్ ఆఫ్ కమెంట్స్ డిఫరెంట్ చేస్తారు ప్రస్తుతానికైతే ఇప్పుడు దాకా ఎనీథింగ్ హర్ట్ మీ ఓన్లీ ఒక్క థింగ్ విచ్ విచ్ రియలీ డిస్టర్బ్డ్ మీ ఇస్ మరీ మధ్య టెక్నాలజీ వల్ల పీపుల్ ఆర్ మార్ఫింగ్ వీడియోస్ దట్ ఈస్ దట్ యా ఈయింగ్ వెరీ డిస్టర్బింగ్ బికాస్ కొన్ని అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు వాళ్ళకి అది ఏది మోఫ్డో ఏది రియల్ తెలీదు సో అలాంటి అలాంటి దగ్గరికి వచ్చేసరికి యూ కాన్ గో అవుట్ అండ్ టాక్ ఇన్ పబ్లిక్ ఓన్లీ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ మెంటలీ డిస్టర్బింగ్ వై ఈ ఫీల్డ్లో ఉండడం వల్లే కదా ఇదంతా అని దెన్ దాట్ కామెంట్స్ ఎవరో వాడు మూడు బాగాలేక పెట్టే కామెంట్ విల్ నెవర్ డిస్టర్బ్ మీ లోయెస్ట్ పాయింట్ ఏంటి అది వచ్చినప్పుడు ఎట్లా మీరు పైకి వచ్చారు హౌ డి యూ బౌన్స్ బ్యాక్ ఐ థింక్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సమ్ పాయింట్ అంటే ప్రొ ప్రొఫెషనల్గా కాకపోయినా పర్సనల్లీ ఏదో ఒక పాయింట్ ఎదర్ లవ్ ఓర్ ఎదర్ మదర్ ఓర్ ఎదర్ థింగ్ అందరికీ ఏదో ఒక లో పాయింట్ ఉంటుంది అలానే మా మమ్మీకి ఈ దిస్ ఇయర్ ఈ నాట్ ఫీలింగ్ వెల్ వాజ్ సచ్ లో పాయింట్ ఎందుకంటే నాకు సపోర్ట్ లేదు ఏం లేదు హాస్పిటల్స్కి వెళ్ళి ఒకదాన్ని అంత మేనేజ్ చేసుకోవడం ఆల్ ఆఫ్ దాట్ వాజ్ లైక్ అ బిగ్గెస్ట్ థింగ్ ఐ డి థింక్ నేను నేను సెల్ఫ్గా మేనేజ్ చేస్తానని అనుకోలేదు బట్ థ్యాంక్స్ టు యోగా థ్యాంక్స్ టు సద్గురు అది హ్యాండిల్ చేయగలిగాను మీ జరి జరి పంచకట్టే కాదు మీరు నెక్స్ట్ ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ప్రాజెక్ట్ యూనివర్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ మీరు ఇట్లాగే లక్క కూడా మీ హార్డ్ వర్క్ టర్న్ లక్క కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యి యూ హ్యావ్ టు గ వెరీ లాంగ్ వే ఇంత పేషెంట్ ఉండి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ హావింగ్ ఆల్ ద పేషెంట్ అండ్ లాస్ట్ ఫ్యూ వర్డ్స్ దేని గురించి జరి జరి పంచకట్టే సమ్థింగ్ యూ కెన్ ఇప్పుడు దాకా ప్రేమించి ఆదరించి నన్ను భరిస్తున్నందుకు థ్యాంక్ యూ ఇంకా ఇలానే భరిస్తూ ప్రేమని ఇస్తూ ఉండండి నా ఆఖరి శ్వాస వరకు ఏదో ఒకటి చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తా అంటే నెక్స్ట్ దిస్ దిస్ హోస్ట్ కళ్యాణ్